కొంగర కాలంలో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు ఉద్యమం జరిగే సమయంలో అనేక ఆరోపణలు చేశారు భూముల ధరలు పడిపోతున్నాయని అన్నారు మంచి ప్రయత్నం చేసి పోరాడి చాలా త్యాగాల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఏ సమయంలోనైనా ప్రజలు ప్రజలను చైతన్యం మేధావులు యువత నిద్రాణమే ఉంటారో ఏ ఉంటారో వాళ్ళు చాలా బాధలు పడతారు దానికి ఉదాహరణ మనమే ఒకప్పుడు మనం హైదరాబాద్ స్టేట్గా ఉండేవాళ్ళం అప్పట్లో మన నాయకులు ఏ మరొకపాటుతో ఆంధ్రప్రదేశ్లో కలిశాం అప్పటి నుంచే మనం ఎన్ని బాధలు పడ్డామో మీకు తెలుసు ఉద్యమ వీరుల కృషితో మనం చైతన్యవంతులమయ్యాం పనికి మాలిన వారు చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని ఆగం చేస్తున్నారు మోడీ ఎందుకు ఆగమవుతుండు ప్రధానికంటే పెద్ద పదవి లేదా దేశవ్యాప్తంగా మతపిచ్చి లేపాలని చూస్తున్నారు గత ఎనిమిదేళ్ళుగా ప్రశాంతంగా ఉన్నాం కానీ ఈ చిల్లరగాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు నా ప్రాణం ఉండగా తెలంగాణను ఆగం కానివ్వను మన ఐక్యత దెబ్బతింటే మతపిచ్చికి పోతే ఆగం అవుతాం మన పక్కనే ఉన్న పక్క రాష్ట్రం కర్ణాటకలో ఏముందో చూడండి అక్కడ ఒక్క ఒక్క స్కీమ్ కూడా లేదు ఈ స్వార్థ మతపిచ్చిగాలను తరిమి కొట్టాలి మోసపోతే ఒక్కసారి దెబ్బతింటే వందేళ్ళు వెనక్కిపోతాం అందుకే మనం బలి కాకుండా చూసుకోవాలి ఆకుపచ్చ తెలంగాణగా మన రాష్ట్రం ఉండాలి మేధావులు బుద్ధిజీవులు రాష్ట్రాన్ని కాపాడుకోవటంలో ముందుండాలి కృష్ణానదిలో మన వాట తేల్చమని మోదీని అడిగితే ఇప్పటి వరకు తేల్చలేదు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మనం తరమాలి అందుకోసం జాతీయ రాజకీయాలలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి పిడికిలి ఎత్తి మత తరిమి తరిమికొట్టాలి జాతీయ రాజకీయాలలో మీ అందరి అనుమతితో జెండా ఎత్తుతా అని కేసీఆర్ అన్నారు త్యాగాల తర్వాత అనేక పోరాటాల తర్వాత మనం రంగారెడ్డి జిల్లా సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే నేను ఎక్కువగా మీ టైం తీసుకోను నేను చెప్పే నాలుగు మాటలు మీరు వినాలే మీ గ్రామాలకు పోయిన తర్వాత అందరితో ప్రజలతో మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏ సమయంలో కానీ మనం పురాణం చదివినా చరిత్ర చదివినా ఎక్కడ ప్రజలు ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి విద్యాధికులు మేధావులు యువత నిద్రాణమై ఉంటారో ఏ ఉంటారో వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తారు దానికి ఎవరిదో ఉదాహరణ మనకు అవసరం లేదు మన సొంత చరిత్రనే మనకు మంచి ఉదాహరణ ఒకనాడు స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్గా మనం ఉన్నాం మనతో పాటు మహారాష్ట్ర కర్ణాటక అనేక ప్రాంతాలు ఉండేవి ఆ తదనంతరం ఆనాటి మన నాయకత్వం ఏ మరుపాటుగా ఉంటే నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తే మనం ఆంధ్రప్రదేశ్లో భాగమైనాం మనం బడ్డ బాధలేందో మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పే అవసరం లేదు ఉద్యమ సమయంలో అనేక సభల ద్వారా ఉపన్యాసాల ద్వారా క్యాసెట్ల ద్వారా పాటల ద్వారా తెలంగాణ కౌలు సృష్టించినటువంటి అనేక సాహిత్యం ద్వారా మనందరం కూడా చైతన్యవంతులమైనాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటపడడానికి అరవై తొమ్మిది ఉద్యమంలో నాలుగు వందల మంది పిల్లలు బలైపోయినారు ఈ మధ్య జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది చనిపోయినారు మనం అహింసాయుతంగా పోతున్నప్పటికీ అనేకమైన బాధలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది ఒక చిన్న ఏమరుపాటు వల్ల చిన్న నిర్లక్ష్యం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ పోరాటం చేయవలసి వచ్చింది మొన్న మొన్ననే మనం బయటపడ్డాం బయట పడ్డ తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయాలు కలుగుతున్నటువంటి సదుపాయాలు ప్రతిరోజు మీ కండ్ల ముందు మీ గ్రామాలలో ఉన్నాయి నేను మనవి చేస్తా ఉన్నా మీరందరూ వాటిని చూస్తూ ఉన్నారు ఇలా ఇండియాలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి రైతులను ఆదుకునేటువంటి అద్భుతమైన పథకాలు యుఎన్ఓ నుంచి ప్రపంచం యావత్తు పౌడేటువంటి రైతు బంధు రైతు బీమా సదుపాయాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేవు రైతు బీమా సదుపాయం అయితే యావత్ ప్రపంచంలోనే ఇక్కడ లేదు తెలంగాణలో తొంభై మూడున్నర శాతం చిన్న సన్నకారు రైతులే ఉన్నారు ఒక గుంట ఉన్న భూ రైతు చనిపోయినా వారం పది రోజుల లోపలనే ఐదు లక్షల రూపాయల వాళ్ళ బ్యాంక్ ఖాతాలో రైతు బీమా కింద వచ్చి పడుతున్న విషయం మీకు తెలుసు వేరే చోట రైతులు చాలా బాధలు పడతా ఉంటారు అప్పులకు పోతా ఉంటారు అంతులేని వడ్డీ భారాన్ని మోస్తా ఉంటారు కానీ తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు పెట్టే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ